సగ్గుబియ్యం దోసల రెసిపీని షేర్ చేస్తున్నానండి. వేసవికాలంలో మనం సగ్గుబియ్యం ఎంత వాడుకుంటే అంత మంచిదండి. శరీరానికి చాలా చల్లదనాన్ని ఇస్తుంది అనమాట. బాడీని ఈజీగా కూల్ చేస్తుంది. పాయసం కావచ్చు, ఈ విధంగా దోసలు కావచ్చు, కిచడి కావచ్చు. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే 1/4 గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నానండి. 1 గ్లాసు రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి. ఇప్పుడు రెండింటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఫ్రెష్ వాటర్ వేసుకుని 4 గంటల పాటు సోక్ చేసుకుంటామండి. ఆఫ్టర్ 4 అవర్స్ మనకి సగ్గుబియ్యం చక్కగా మెత్తగా నానిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో చిన్న అల్లం 1 3 పచ్చిమిర్చి, అదేవిధంగా చక్కగా నానినటువంటి సగ్గుబియ్యం యాడ్ చేసేసుకున్నాము. తర్వాత రైస్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు దీంట్లో యాడ్ చేసేస్తామండి. నార్మల్ మెరుగైనా కావచ్చు, కొంచెం పులిసిందైనా కావచ్చు. ఇంకా సరిపడా వాటర్ వేసుకుని మెత్తని కాటుకలో గ్రైండ్ చేసేసుకుంటాం. ఇంకా దీంట్లో 1 గుప్పుడు కొత్తిమీర వేసేసుకుంటాం, సన్నగా తరుక్కుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. కన్సిస్టెన్సీ సేమ్ లైక్ దోసపిండిలాగా ఉండాలండి. మీకు థిక్గా ఉందంటే కొంచెం వాటర్ వేసుకుని డైల్యూట్ చేసుకోవచ్చు. పెరుగు వేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా హోల్స్ పడి భలే ఉంటుందండి. ఇంకా చట్నీలు చేసేస్తున్నాను, ఆనియన్ చట్నీ అండ్ పల్లీ చట్నీ అనమాట. ఆనియన్ చట్నీలో 1 ఆనియన్ తీసుకున్నానండి, చిన్న ముక్కలుగా తరుక్కుంది. అదేవిధంగా 1 కప్పు పల్లీలు, 1 7 ఎండుమిర్చి వేసుకున్నాము, 1 టమాటా క్యూబ్స్ లా కట్ చేసుకుని వేసుకున్నాం. ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసేస్తాం. ఈ విధంగా పల్లీ చట్నీ కూడా గ్రైండ్ చేసి పోపు వేసేసుకున్నానండి. 2 చట్నీలు రెడీ అయిపోయినాయి. మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇంకా చక్కగా దోసలు వేసేసుకోవడమే అనమాట. అసలు ఎంత యమ్మీగా ఉంటాయో తెలుసండి, చాలా చాలా బాగుంటాయి. మీకు క్రిస్పీగా కావాలంటే పల్చగా వేసుకోండి. మొత్తం ఆరిన తర్వాతనే రివర్స్ కి ఫ్లిప్ చేస్తాం అనమాట. అలా కాదు, మాకు స్పాంజ్ లాగా కావాలి, లైక్ స్టీమ్ దోసలా కావాలంటే బ్యాటర్ ని ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా కొంచెం తిక్కుగా మందంగా వేసుకోండి. చూసారా ఎంత బాగా హోల్స్ పడ్డాయో. వేడెక్కిన తర్వాత టిష్యూతో గానీ లేదా బ్రష్ తో గానీ మనం ఆయిల్ ని గ్రీజ్ చేసుకుని తవ్వాన్ని 1½ గరిటె నిండా పిండి తీసుకుని విధంగా వేసేసుకోవడమే. ప్యాన్ మరీ వేడెక్కిపోతే ప్యానాన్ని కతుక్కుపోయే ప్రమాదం ఉంటుందండి మన దోశ వేసుకునేటప్పుడు. కాబట్టి నీళ్లు స్ప్రింకిల్ చేసుకుని ఆయిల్ తో గ్రీజ్ చేసుకుని దోశలు వేసేసుకోవాలి. అసలు ఎంత యమ్మీగా ఉంటుందో. ఆ పచ్చిమిర్చి అల్లం వేసాం కదండి, ఆ ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇంకా ఒకవైపు మంచిగా రోస్ట్ అయిపోయింది. ఈ విధంగా మొత్తము పచ్చంతా ఆరిన తర్వాతనే మనం రివర్స్ ఫ్లిప్ చేసుకోవాలండి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏంటంటే కలర్ వచ్చేస్తుంది, పెర్ఫెక్ట్గా వేగదు అనమాట. ఎప్పట్లానే సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసేసాము. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో చూడటానికి. తింటుంటే కూడా అద్భుతంగా ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా దీన్ని ప్లేట్లోకి తీసేసుకుని సెకండ్ది వేసేసుకుంటామండి. వాటర్ స్ప్రింకిల్ చేసుకుని తర్వాత మనము కింద ఫ్లేమ్ బాగా తగ్గించేసుకుని మనం వేసేసుకుంటాం అనమాట. చూసారా ఎంత బాగా హోల్స్ పడి మంచి కలర్ వస్తూ భలే ఉంటుంది. మీరు రైస్ నానబెట్టేటప్పుడు 1 టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చండి, కలర్ బాగా వస్తుంది అనమాట. ఇంకా ఇది కూడా మంచిగా వేగిపోయింది. ఇట్లా మనము ఎన్ని దోసలు అయితే అన్ని దోసలు వేసేసుకుని సర్వ్ చేసేయడమే. దీనికి పల్లీ చట్నీ అండ్ ఆనియన్ చట్నీ భలే మంచి కాంబినేషన్ అండి. వేడి వేడిగా సర్వ్ చేయండి, క్రిస్పీగా భలే బాగుంటాయి అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు పిండి మిగిలితే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు. లేదు పిండి రుబ్బినంటే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడే వేసుకోవాలంటే ఇనో ఫ్రూట్ సాల్ట్ మిక్స్ చేసుకుని 10 నిమిషాలు రెస్ట్ కి ఇచ్చేసి వేసేసుకోవచ్చండి.